ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో సహా పలువురు సర్పంచులు ఎంపీటీసీలను చేరారు. కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విజయనగరం జిల్లాలో గంజాయి వ్యాపారులపై టీడీపీ నేత పూసపాటి ఆదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గంజాయి రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఆరోగ్యం పాడైపోవడమే కాక సమాజానికి హానికరంగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో కాఫీ తోటలు అభివృద్ధి చేశామని, ప్రస్తుత ప్రభుత్వంలో గంజాయి తోటలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుప్పెడు నీళ్ల కోసం ప్రకాశం జిల్లా తిమ్మాపురం మండలం ఎస్సీపాలెం వాసులు నిరసన చేపట్టారు. తాగునీటి సమస్య తీర్చాలి అంటూ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత 4 ఏళ్ల నుంచి నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మంత్రి సురేష్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జగన్ ఆర్థిక ఉగ్రవాదిని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. కడప నగరంలోని హరి టవర్స్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని, జగన్ పాలనలో ఏపీ గంజాయి హబ్ గా తయారైందన్నారు. జగన్ నిరుద్యోగ యువతను దగా చేయడానికి మెగా డిఎస్సీ పేరిట కొత్త డ్రామాకు తెరలేపారు అన్నారు. సీఎం సొంత జిల్లాలో ఆడుదాం ఆంధ్రాలో అన్యాయం జరిగిందంటూ కమలాపురం వల్లూరులో క్రీడాకారులు ఆరోపణలు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యం తగదంటూ క్రీడాకారులు ఆందోళన చేపట్టారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, కమిషనర్, మరికొంతమంది జోక్యంతో ఏకపక్షంగా ప్రొద్దుటూరు లైట్ పాలెం సచివాలయ జట్టును విజేతగా జిల్లా అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో చిరుత కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లిన పశువుల కాపరులు మృతి చెందిన చిరుతను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. 5 రోజుల క్రితం చిరుత మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదే అటవీ ప్రాంతంలో మరో చిరుత కూడా సంచరిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని, సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరంగల్లోని జాగీర్ దర్గా ఉరుసు వేసుకుని ఘనంగా ఆరంభమయ్యాయి. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో దర్గా పరిసర ప్రాంతాలు జనసాంద్రంగా మారాయి. ఉరుసు సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు హైలైట్ గా నిలిచాయి. అంతకు ముందు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఇస్లాం ధార్మిక పండితులతో సభ నిర్వహించారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని బొమ్మ బరుసు ఆట పేరుతో 2 లక్షల సొత్తును దుండగులు దారి దోపిడీ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో వైరల్ చోటు చేసుకుంది. దొంగతనాలకు మరో భాష్యం చెప్పే విధంగా దుండగులు ఈ చోరీ చేయడం విశేషం. బొమ్మ బరుసు ఆట పేరుతో ముందు 100 రూపాయలు వృద్ధ దంపతులకు వచ్చాయని ఆశ చూపి ఆ తర్వాత వారి దగ్గర ఉన్న సొత్తును మొత్తాన్ని కొల్లగొట్టారు. దీంతో బాధిత వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఎమ్మెల్యే వైవీఆర్ కృషి ఫలించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో డయాలసిస్ సెంటర్ అవసరమని, మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి డయాలసిస్ సెంటర్ మంజూరు చేసినట్లు టెండర్లు ఆహ్వానించిన విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కృషి చేసిన అధికారులకు, గుంతకల్లు నియోజకవర్గం ప్రజల తరపున ఎమ్మెల్యే వైవీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బొండపల్లి తహసీల్దార్ రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసిన రమణయ్య ఎన్నికల బదిలీల్లో భాగంగా బొండపల్లి మండలం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలో హతమయ్యారు. ఈ హత్యకు వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, వారు స్వేచ్ఛగా పనిచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని, ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.